రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహిన్కుంట పోద్గల్ గూడెంతో పాటు పలు గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నేటితో పదవీ కాలం ముగిసిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను ఎంపీటీసీలు, నాయకులు, గ్రామస్తులు ఘనంగా సత్కరించి వేడుకలు పలికారు. మోహిన్కుంటలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ, ఉప సర్పంచ్ నారాయణ సంధ్యతో పాటు పాలకవర్గాన్ని మాజీ రైతు బంధు అధ్యక్షులు గోపాలరావు షాల్వాతో సన్మానించి అభినందనలు తెలిపారు. 5 సంవత్సరాల పాటు గ్రామాభివృద్ధి కోసం చేసిన సేవలను కొనియాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను గ్రామస్తులకు అందించడంతో పాటు అభివృద్ధి కోసం శ్రమించిన పాలకవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిమ్గిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, సతీష్, శ్రీనివాస్, కొండని బాలకిషన్, శ్రీధర్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్, వార్డ్ మెంబర్లందరికీ ఆత్మీయ సన్మాన వేడుకల సన్మాన సభ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలో యువకులు, పెద్దలు, గౌరవనీయులు గోపన్న గారి ఆధ్వర్యంలో అందరి సమక్షంలో వేడుకల సభ జరిగింది. రానున్న ఈ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఎక్కడ లేని మండలంలో అన్నిటికంటే కూడా మరవలేంది. ఇంకో 5 సంవత్సరాలు ఇలాగే ఉంటే బాగుండు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయా అని అంత అనిపిస్తుంది మాకు. కావున అందరూ దయచేసి ప్రజలందరూ కూడా సహకరించారు. అన్ని పార్టీల వారు కూడా గ్రామం కోసం సహకరించారు, గ్రామ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. అందుకు గ్రామ సర్పంచ్ పనిజక్క గారిని, గ్రామ వార్డ్ మెంబర్ను, గ్రామంలో సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ నేను ముగిస్తున్నాను. చేసింది సర్పంచ్ 3 సంవత్సరాలు మాత్రమే, అందరం 5 సంవత్సరాలు అనుకుంటున్నాం. 2 సంవత్సరాలు మొత్తం కరాలోనే పోయింది, అది ప్రభుత్వమైనా మన పాలకవర్గమైనా. ఒక 2 సంవత్సరాలు కరోనాతోటి భీకరమైనటువంటి మన యుద్ధం ప్రకటించుకున్నట్టు అయిపోయింది. ఒకరొకరు మాట్లాడుకోవడం, కలవచ్చుకోవడం, ఇక నేను ఎప్పుడో ఫోన్ చెప్తానని చెప్పి వాళ్ళు నాకు ముందు చెప్తారు. ఏదైనా జీవో వచ్చిందంటే ఇంకా ఈ జీవో వచ్చింది మరి మేపుట్లో మీరు ఏమైనా చేసుకుంటారని చెప్పి నాకు ఫోన్ చేయగానే ఇంకా ఇమీడియట్ నేను ఫోన్ చేసి తీసుకొని వచ్చి అది పని స్టార్ట్ చేయదు. ప్రజలందరూ కూడా సహకరించడం, ఒక ఇప్పుడు గుంతలు కావాలంటే జిల్లాలనే వాళ్ళు ఫస్ట్ కలెక్టర్ ఏం చెప్పారంటే మీ ఊళ్ళో అయితే అన్ని ఊళ్ళో అయితే ముందుగానే మీరు చేయదని చెప్పి ఊళ్ళో అందరూ తీపరవడం. యువకులు వచ్చారు, మహిళలు వచ్చారు, అందరూ కూడా కష్టపడరు.